చూసారా సార్, డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు. ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఏంటయ్యా ఇదంతా? మేమేమైనా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా? పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది సార్? ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్. ఈ కేసు ఎంతటితో మూసేద్దాం సార్? సార్, నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్? చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారా? అంతేగా, దీనికంత టైం లేదు సార్. దయచేసి ముందు బయలుదేరండి. టైం లేదా మేడం? నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్లు కాదంటున్నాడు. వాణ్ణేం చేయలేకపోతున్నాను. ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వినటానికి మీకు టైం ఉండదు. ఎనీవే థ్యాంక్స్ మేడం. మీ స్టేషన్ నుంచే ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు. అదంతా మేము తీసుకురానివ్వండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం. మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. చెప్పండి. ఆ శేషు ఈ రోజు కమిషన్ కొచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తానంటున్నాడు. ఆ సంగతి ఏంటో చూసుకో. అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను చూసుకుంటాలే. మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం. నువ్వు పోనేరా, నేను చూసుకుంటాలే. నేను చెప్పాను కదా మేడం, చూసుకో. రే శేషురా, పోదండి పోదండి. రే త్వరగా త్వరగా వెళ్ళంటారు. రే విడిదేయండి విడిదేయండి. అందరూ సేవలు తీసి విడిదేయండి. త్వరగా వెళ్ళంటారు. రే కుటలు తీయరా. రే విడులు తీయండిరా. బాగా దొరికిపోయారు వీడు. ఇప్పుడే వీడియో ఆవిడకి పంపిస్తానరా. సార్ వద్దు సార్. వద్దు సార్, మామయ్యకి తెలిస్తే బాగోదు. నీతో చెప్పింది ఏంది? నువ్వు చేసి వచ్చింది ఏంది? వద్దు నేను చెప్పాను కదరా. ఏం చేసావు? మన వాళ్ళ పిలవండిరా.
ఏ బుజ్జమ్మా, ఆకలిస్తుంది, తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి, ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే, సారీ. ఎన్ని రోజులు అనిపించలేదా? సరే, సారీ. ఏయ్, సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్, దా ఉత్తులు. ఏయ్, కాళ్ళకు తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే, కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మా, సారీ, దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను, పాపం అనిపించట్లేదు, ప్లీజ్ కమ్ ఆన్. ఏంటి ఏంటి, యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్నపిల్లాండి సార్, వాడి వయసు 17 సంవత్సరాలు. వాడు ఈరోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అనుకుగా మార్చుకుంటున్నారు సార్, ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయి ఉంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యమని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం, నిజమా అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను, మీకు ఈ కమిషన్లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. రండి సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్, దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా, మీరు తీరిగా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో ఏం జరిగిందయ్యా, నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు సార్? ఏంటి సార్? ఇదిగో ఏదో చెప్పా, నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోళ్ళవా? మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంత చెప్తాను సార్, నేనే సార్ గన్లో మ్యాగజైన్ మారుతాను ట్రై చేశాను సార్, ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్ద మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. బావా, నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? ఎవరు నువ్వు? నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలే సార్, నా కూతురే నాకు ముఖ్యం సార్. దయచేసి ఎవరు సార్ ఆ పెద్ద ఆయన? ఆయన మీద కేసులు మొత్తం రీ ఇన్వెస్టిగేషన్ చేయండి, డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఇదిగో ఎందుకని మీరు అనవసరంగా కలుక్కుంటున్నారు? మేమేం చేసాం? పోలీసు వాడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏ అమ్మాయిని సార్? మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయా ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా ఏంటి? ఏం లేదయ్యా, మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా, ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరు నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా సార్?
మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను ఏమనిస్తారు? మావయ్యకి చెప్పకుండా ఏమైనా చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు, నేను ఎందుకు చేస్తా చెప్పండి. భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్, అలా బస్ స్టాండ్ దగ్గర రెండు రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే సార్, ఉంటాను. సార్ సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గారు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాసు చేసి ఉంటారు, కానీ వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి రెండు పెట్టాలని పడేశారు. పెద్ద అయినా దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు, వాళ్ళని ఇంకేదో చేయాలి సార్. పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? అంతా ఆలోచించాల్సిన అవసరం లేదురా.